ఇలాంటి షాపింగ్లకు వస్తున్నప్పుడు ఆడవాళ్ళు వెళ్తే మగవాళ్ళు బాధపడతారు ఎందుకు చెప్పండి డబ్బులు అయిపోతాయన అది కాదు అసలు సీక్రెట్ నేను చెప్తానమ్మా ఒకరోజు ఆవిడ చీర తీసుకొచ్చి కొనుక్కొని వచ్చి నా ముఖం మీద కొట్టింది డాలి అబ్బస్ ది శారీ అంది ఏంటి ఇది చీర కింద వేసిన కార్పెట్ గొడ్డలా ఉంది నేను తొడుక్కున్న జీన్ ప్యాంట్లా ఉంది చలికాలంలో కప్పుకునే దుప్పట్లా ఉంది దీన్ని ఎవడైనా చీర అంటాడా అన్నాను అసలు కట్టుకోవాల్సింది నేనండి నాకు లేని బాధ మీకేంటి కట్టుకోవాల్సింది నువ్వేనే ఉతకలేక ఎవడు అందుకే దయచేసి దుప్పట్లాంటి చీరలు మాత్రం అసలు కొనుక్కోద్దమ్మా కొంచెం వీక్గా ఉన్నవే కొనుక్కోండి ఇంకొకటి ఇక్కడ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు వచ్చేస్తున్నప్పుడు మన లవర్స్ పార్క్ ఒకటి ఎదురైందండి మరి ఈ కాలంలో లవర్స్ మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది చీకటి పడింది కదా బాగా చీకటి పడింది రాజేష్ ఒక విషయం అడుగునా అడుగు ఏంటి లవ్ ఇస్ బ్లైండ్ ప్రేమ గుడ్డిది అంటారు నిజమేనా ఏమో నేను చూస్తుంటే నిజమే అనిపిస్తుంది అప్పు ఏంటి రాజేష్ అలా అంటావు నా పేరు రాజేష్ కాదు సురేష్ అంటే ప్రజెంట్ లవ్ స్టోరీస్ ఇలా ఉన్నాయమ్మా అదేం తప్పు కాదు ఇంకొకటి చాలా మంది ఆడవాళ్ళకి ఏంటంటే పెళ్ళైన తర్వాత ప్రేమ తగ్గిపోతుందని డౌట్ వస్తూ ఉంటుంది సార్ కొత్త బండి కొన్నా ఉంటే ఒకరోజు దురుకుతాం రెండు రోజులు దొరుకుతాం జీవితాంతం తుడుచుకొని ఉంటామని చెప్పండి ఇలానే ఒక ఆవిడి మొగ్గుడికి అన్నం పెడుతూ ఏడుస్తుంది ఓసే అన్నం పెట్టేటప్పుడు ఆ దిక్కిమాలి పేంటే లేకపోతే ఏంటండి మీకు రోజు రోజుకి నా మీద ప్రేమ తగ్గిపోతుంది ప్రేమ తగ్గిపోతుందా ఎందుకు వచ్చిందే నీకు ఆ మళ్ళీ డౌటు లేకపోతే ఏంటండి పెళ్ళిని కొత్తలో నాకు మూడు ముద్దలు తినిపిస్తే మీరు ఒక ముద్దే తినేవారు ఇప్పుడు కనీసం ఒక ముద్ద కూడా పెట్టడం లేదు ఓసే దిక్కిమాల దాన పెళ్ళిని కొత్తలో నీ వంట చాలా దరిద్రంగా ఉండేదే అందుకే నీకు మూడు ముద్దలు పెట్టి ఒక ముద్ద నేను తినేవాడిని వసే వంట ఇప్పుడు ఇప్పుడే బాగా చేస్తాను అసంత ప్రశాంతంగా తినేవే అంతే తప్ప ప్రేమ తగ్గిపోవడం కాదండి ఓకే ఇప్పుడు ఒక సినిమా హీరో డైలాగు ఆయన చెప్తే బాగోదండి మిగతా వాళ్ళు చెప్తే అంత కామెడీగా ఉంటుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంతమందికి ఇష్టం వా సూపర్ మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అత్తారింటికి దారేది సినిమాలో ఒక డైలాగ్ చెప్తారు ఇదే డైలాగు రోషయ్య గారు అలానే చంద్రబాబు నాయుడు గారు మన కేసీఆర్ గారు చెప్తే ఎంత స్టైల్గా ఉంటుంది ఒరిజినల్ డైలాగ్ తీసుకుంటే ఏమండి డైలాగ్ నచ్చితే మాత్రం ఇంకొకసారి అడగడం చప్పట్లు కొట్టండి నచ్చకపోతే నన్ను కొట్టండి ఓకే చూడప్ప సిద్ధప్ప నేను సింహులు అది గడ్డం గీసుకోదు నేను గీసుకుంటా అదొక్కడే తేడా మిగతా లాస్ట్ పంచమంది అయితే దానికి వచ్చి కేరబ్బా మరి ఇదే డైలాగు మన మాజీ సీఎం రోషయ్య గారు చెప్తే ఎంత కామెడీగా ఉంటుంది చూడప్ప సితప్ప నేను సింహో లాంటి నాకు దొరదోస్తా చేతితోంటా తనకు దురదోస్త కాలు తగ్గొక్కుంటదే అది ఒక్కటే తేడా మిగతా ఇక లాస్ట్ పంచు నాదైతే నా పంచు లూచుకుంటా మళ్ళీ వస్తా మరి ఇదే డైలాగ్ చంద్రబాబు నాయుడు గారిని చెప్పంటే ఎలా చెప్తారు చూడప్ప నేను సింహో లాంటి తమ్ముళ్ళు అమ్మలు జాగ్రత్తగా వినండి దానికి నాకు ఒక్కడే తేడా ఉంది దానికి గడ్డం పారుడు ఉంటుంది నాకు బెత్తుడే ఉంటుంది అది ఒక్కడే తేడా మిగతావన్నీ సేమ్ టు సేమ్ ఇక లాస్ట్ నాదైతే మా బాలయ్య బాబు కూడా డైలాగు రాయనివి రాజకీయాలు నావి ఉంటా జయ తెలుగుదేశం మరి ఇదే డైలాగ్ కేసీఆర్ గారి చెప్పమంటే ఆయన స్టైల ఏ ఇంద్రియని తల్లి చేద్ద నేను సింహభూన్లు అంటుండ్రు పోయి నాకు నిద్రత్తే ఫామ్ హౌస్లో పడుకుంటా దాని నిద్రత్తే అడవిలో పడుకుంటారు కాదు ఒక్కడే తేడా మిగతా అన్నీ సేమ్ టు సేమ్ రో భయ ఈ పంచ్లికి ఎట్లా వద్దు మా తెలంగాణ నాకు ఇవ్వండి తెలంగాణ ఇచ్చారు కరెంట్ హీట్లే ఇతర సత్తరా యువపతి వీపులు వాచిపోతాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే ఇంకా మీకు ఇష్టమైన హీరోలు ఉంటే తప్పకుండా అడగచ్చు చేసి చూపి మీకోసం చూపిస్తామండి అలానే ప్రిన్స్ మహేష్ బాబు నటించినటువంటి మూవీ బిజినెస్ మ్యాన్ మరి బిజినెస్ మ్యాన్లో మహేష్ బాబు గారు చెప్పిన డైలాగ్స్ని సూపర్ స్టార్ కృష్ణ గారు స్వర్గీయ ఎంఎస్ నారాయణ గారు చెప్తే ఎలా ఉంటుంది ముందుగా బిజినెస్ మ్యాన్స్ నుంచి నేను కొడితే అదోలా ఉంటుందని ఆడి చెప్పడం తప్ప నాకు కూడా పెద్ద తెలియదు భయ్యా మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను లైఫ్లో గోల్ అంటూ పెట్టుకోండి పాడాలనిపిస్తే కసిగా పాడేయండి చదవాలనిపిస్తే కసిగా చదివేయండి ఎవడి మాట వినొద్దు మనిషి మాట అస్సలు వినొద్దు గుర్తుపెట్టుకో నీకంటే తోపు ఎవరు లేడు ఇక్కడ నీ టార్గెట్ టెన్ మైల్స్ ఫర్ ద లెవెంత మైల్ కోట్ చాల్ మరి ఇదే డైలాగ్ని ఎవరి డైలాగ్ నస్తే చెప్పాను అంటున్నా కొట్టట్లేదు ఎవరు మరి ఇదే డైలాగు సూపర్ స్టార్ కృష్ణ గారు చెప్తే ఎంత కామెడీగా ఉంటుంది నేను కొడితే అలా ఉంటుందనే ఆటో ఏడో చెప్పడం తప్ప నాకు కూడా పెద్దగా తెలియదు ఎందుకంటే ఎప్పటిదాకా నేను ఎవరిని కొట్టింది లేదు కొడితే గిడితే నా డూప్స్ కొట్టారు ఆ పాపం వాళ్ళకే చుట్టుకుంటుంది అమ్మాయిలు లైఫ్లో బాగా తినాలనే గోల్ పెట్టుకోండి తినాలనిపిస్తే కసిగా తినండి బాత్రూమ్కి పరిగెత్తాలనిపిస్తే కసిగా పరిగెత్తండి ఎవరి మాట వినొద్దు ఇంట్లో అమ్మా నాన్న మాట అస్సలు వినొద్దు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి మీకంటే పెద్ద తిండి పోతే ఎవడో లేడు ఇక్కడ మీ టార్గెట్ టెన్ ప్లేట్ ఇట్లయితే ఏం ఫర్ ద లెవెన్త్ ప్లేట్ తింటే లూజ్ మోషన్స్ పట్టుకు చాలా చల్ మరి ఇదే డైలాగ్ ఎంఎస్ నారాయణ గారు చెప్తే ఎలా ఉంటుంది నేను మందు కొట్టి దొండ్రిస్తే పందిలా ఉంటానని మా చెప్పేంత చెప్పేంతవరకు నాకు పెద్దగా తెలియదు లైఫ్లో తాగాలనే గోల్ పెట్టుకోండి తాగాలనిపిస్తే కసిగా తాగండి దొండ్రాలనిపిస్తే కసిగా దొండరండి ఎవడి మాట వినొద్దు ఇంట్లో పెళ్ళం మాట అస్సలు వినొద్దు గుర్తుపెట్టుకో నీకంటే పెద్ద తాగబోతే ఎవడూ ఇక్కడ నీ టార్గెట్ కోటర్ అయితే ఏం ఫర్ ద ఫుల్ బాటిల్ తాగితే పక్కడు పాకెట్లో డబ్బులన్నీ అయిపోవాలి చల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక చిన్న ఐటెం ఇది ఎవరిని కించపరచడానికి కాదు జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ సినిమా అందరినీ చూద్దామని చెప్పేసి హైదరాబాద్ వస్తే దప్పుడే చెప్తున్నాను ఎవరు నవ్వకూడదు చప్పట్లో కొట్టపైన పర్లేదు సినిమా అందరినీ చూద్దామని చెప్పేసి హైదరాబాద్ వచ్చాను మన సినిమా హీరో ఇళ్లల్లో ఉన్నటువంటి కుక్కలు కూడా అచ్చం వాళ్ళలానే మురిగితే ఎలా ఉంటుంది ముందుగా సూపర్ స్టార్ కృష్ణ గంటి గారి సూపర్ స్టార్ కృష్ణ వెళ్తే ఆయన ఇంట్లో కుక్క ఇదేంట్రా బాబు కృష్ణ గారి ఒక్క ఎలా మరుతుందని చెప్పేసి నాగార్జున ఇంటికి వెళ్తే ఆయన కుక్కని చూస్తుంటే కోటీశ్వరుడు షో గుర్తొచ్చింది నాగార్జున గారి కుక్క పక్కన బాలకృష్ణ ఇంటికి వెళ్తే ఆయన కుక్క బావు 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 విచిత్రం అంటే హీరో రాజశేఖర్ గారి ఇంట్లో కుక్క నవ్వితే ఎలా ఉంటుంది ఈయన కుక్క ఇలా నవ్వుతుంటే పాత హీరో శోభన్ బాబు గారి కుక్క బావ్ విచిత్ర అంటే రెండు కుక్కలు ఏడుస్తున్నాయి మహేష్ బాబు గారి ఇంట్లో కుక్క ఏడిస్తే ఎలా ఉంటుంది ఈయన కుక్క ఇలా ఏడుస్తుంటే సాయి కుమార్ గారి కుక్క ఏదో పెళ్ళం పోయినట్టు బావు ఏమండి చివరికి ప్రకాశ్ రాజు గారి ఇంటికెళ్ళాను ఆయన ఇంట్లో ఉన్నది కుక్కో నక్కో మీరే చెప్పాలి ప్రకాష్ రాజు గారింట్లో కుక్క ఎలా అరుస్తుందంటే ఫర్ ఎంటర్టైన్మెంట్ ఎవరిని కించపరచడానికి కాదు